దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, జ్యోతిష వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. అయితే వారాహి నవరాత్రులు ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా మరి ఏ రోజు అమ్మవారిని ఏ విధి విధానాల ప్రకారం పూజించాలనేది డీటెయిల్డ్గా గురుగారి మాటల్లో తెలుసుకుంటున్నాం కదా. మరి 8వ రోజు శనివారం నాడు ఆచరించవలసిన విధి విధానాలు ఏమిటో ఒకసారి గురుగారి మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. అయితే 8వ రోజు శనివారం వచ్చింది, మరి ఆ రోజు ఏ విధంగా అమ్మవారిని పూజించాలి, కలిగే ఫలితం ఏమిటి గురు? ఆ రోజు మనకి శనివారము హస్తానక్షత్రము సప్తమి తిథి వచ్చిందమ్మా ఆ రోజు. సో సప్తమి తిథి చాలా మంచి తిథి, అంటే ఏదైనా ఒక సంకల్పం తీసుకుంటే మీరు నెరవేరుతుంది. అన్ని తిథులు మంచివే, అయితే ఇక్కడ ఏంటంటే ఎవరికైనా మోసం జరిగింది అనుకోండి, ఏమండి మా భూములు కబ్జా చేశారు, ముఖ్యంగా అమ్మవారు ఏంటంటే భూ సంబంధించిన వివాదాలు ఏమైనా ఉంటే అమ్మవారిని కనుక శరణు చేరితే అవి మనకి దక్కుతాయి. వరాహి, వరాహ స్వామి యొక్క శక్తి కాబట్టి. అయితే ఇందులో కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే సొంత వాళ్ళే, సొంత అన్నదమ్ములు, సొంత అక్క చెల్లెళ్ళే, నిన్న కాక మొన్న ఒక జాతకం చూసినప్పుడు ఆ అమ్మాయి యొక్క భూమిని శుభ్రంగా వాళ్ళ సిస్టరు మదరు కలిసి అమ్మేస్తున్నారు, సమానంగా ఇవ్వాలిగా, అంటే వీళ్ళు అమాయకులు, వీళ్ళేమన్నారులే అనేటువంటి భావనతో కొంతమంది ఏం చేస్తారంటే ఇంట్లో వాళ్ళే, బయట ఎవరో కబ్జా చేయడం తర్వాత సంగతి, ఇంట్లో వాళ్ళే మోసం చేస్తుంటారు ఒక్కోసారి. అంటే కలియుగం కదమ్మా, కొన్ని సందర్భాల్లో బయట వాళ్ళు ఎక్కడైనా చేయడం, లేకపోతే సహజంగా భూమి అనే కాకుండా న్యాచురల్గా ఏదైనా మోసాలు జరుగుతున్నాయి వాళ్ళ లైఫ్ అన్ని రంగాల్లోని, అప్పుడు ఆ మోసం అనేటువంటిది అమ్మ నాకు జరుగుతుందని ఈ యొక్క హస్తానక్షత్రం శనివారం రోజు ఉన్నప్పుడు కనుక మనం చేసుకుంటే క్లియర్ అవుతుంది. రెండవది జలగండాలు ఉంటాయి కొంతమందికి, లేదా బ్రీతింగ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి ఆరోగ్యపరంగా, లేదా ఆర్థరైటిస్ రిలేటెడ్ సంబంధించిన, ఎందుకంటే శని మోకాలకు కారకుడు శనివారం వస్తుంది, అందుకని ఈ మోకాలకు సంబంధించిన ఇబ్బంది ఉన్నా, బ్రీతింగ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కానీ ఈ వారం చేసుకునేటువంటి దేవతారాధన అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. దీంతోపాటు ఈరోజు అమ్మవారికి జలముతోని తర్పణంలా చేస్తారు, మనకి జల అభిషేకం చేస్తూ ఉంటారు, జలంతో అభిషేకం చేయడము అమ్మవారికి. లేదు ఒక్కొక్కసారి ఏముందండి, అయ్యో నా దగ్గర విగ్రహం లేదండి అన్నప్పుడు చాలా సింపుల్గా ఏం లేదు, దానికి ఒక పసుపు కొమ్మ అందులో పెట్టి దాని మీద అమ్మవారిగా భావిస్తూ దాని మీద చేయొచ్చు, తప్పేం లేదు. విగ్రహాలు పెట్టలేరు కాబట్టి పసుపు కొమ్మ పెట్టి కూడా చేయవచ్చు. జలంతో చేయడం వల్ల ఏమిటంటే ఇక్కడ ఫలితం ఏమొస్తుంది అంటే, ఒక్కోసారి చూడండి అమ్మ, కొంతమంది ఉద్యోగంలో అనవసరంగా తిరగాల్సి వస్తూ ఉంటుంది, వారి నెలలు ఇక్కడ ఉంటే 6 నెలలు ఇంకో దగ్గర, దీనివల్ల స్కూల్ పిల్లల యొక్క ఇబ్బంది ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మానసికమైన స్ట్రెస్ ఉన్నటువంటి వారు కూడా అమ్మవారిని శనివారం కనుక జలంతో లేదా పాలతో అభిషేకం చేస్తుంటే, ఒక్కొక్క నామం ఏమీ లేదు, ఒక గిన్నె తీసుకోండి, అందులో పసుపు పెట్టండి, ఓ పాలు తీసుకోండి, ఒక గిన్నెలో పాలు తీసుకొని చూపిస్తాను కావాలంటే ఇక్కడే కూడా మీకు నేను అది అందుకోండి. ఇందులో ఏంటంటే ఇందులో ఒక పసుపు కొమ్మ వేయండి, ఇందులో పసుపు కొమ్మ వేసి సింపుల్గా ఏం లేదు ఇట్లా పట్టుకొని ఓం వారాహీదేవి అయిన మహాన పసుపు కొమ్మ మీద అంతే, ఇలా కనుక వేస్తే ఏమవుతుంది, పసుపు కొమ్మ మీద చేయడం వల్ల ఈ యొక్క గురుబలం పెరుగుతుంది. ఒక పక్క అంటే గురువు చంద్ర సంబంధం నీటితో కానీ పాలతో కానీ చేసినప్పుడు వాళ్ళకి ఈ మోసాలు, అనవసరంగా తిరగడాలు, నిందలు పడ్డాలు, నిందలు కూడా పడుతూ ఉంటారు, ఒకసారి నిందలు పడ్డానికి పోతాయి. అదేవిధంగా నైవేద్యం అనేటువంటి గూఢాన్నము నైవేద్యంగా పెట్టాలి, శనివారం నాడు గూఢాన్నం నైవేద్యంగా పెట్టాలి. చంద్ర శని గ్రహాల దగ్గర దీపారాధన చేసి ప్రదక్షిణం చేసుకోండి, వీలైతే ఆ రోజు శివాభిషేకం కూడా చేసుకుంటే మంచి, సప్తమి శనివారం వచ్చింది కాబట్టి. గోవులకి బెల్లము బియ్యపు పిండి కలిపినటువంటి ఉండల్ని తినిపిస్తే కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అయితే ఒకసారి మరి పూజా విధి విధానం కూడా తప్పకుండా. ఇక్కడ ఏంటంటే మనకి ఏ మంత్రము తంత్రము చేయడం రాదు అనుకున్నప్పుడు కూడా సింపుల్గా చేసే విధానం చెప్తాను. మొట్టమొదటిగా ఒక చిన్న పసుపు గణపతిని చేసుకొని కూడా చేయొచ్చు, ఒక చిన్న ముద్దలాగా, అంటే అది అది గణపతి అని మనం ఫీల్ అయితే చాలు. గణపతి షేపు, ముఖం రాలేదు, దానికి చెవులు ముక్కు అన్నీ ఉండాలని రూల్ ఏమి లేదు, ఇది మొట్టమొదటిగా మీరు అర్థం చేసుకోండి. గణపతి పూజ చేయాలి ఇప్పుడు కూడా. ఇప్పుడు సహజంగా అయితే శుక్లాంబరధరం విష్ణు అనేటువంటి చదువుతాం, లేదా గణానాం త్వా గణపతి కుంభమామసే అని చదువుతాం, మీకు గణపతి మంత్రం కూడా రాదు. ఓం మహాగణాధిపతయే నమః అనుకుంటే ఒక 11 సార్లు ఇక్కడ ఏం సరిపోతుంది, ఓం మహాగణాధిపతయే నమః, ఓం మహాగణాధిపతయే నమః, ఓం మహాగణాధిపతయే నమః, మనసుని పెట్టి మనసుతో చేయాలి. సో గణపతి పూజ అయిపోయింది ఇప్పుడు, దాని తర్వాత దీపపు కుందికి దీపం వెలిగించి దీపానికి కుంకుమ అద్దండి, దీపం వెలిగించండి. మీరు ఎప్పుడు కూడా గణపతి పూజ తర్వాత దీపారాధన,
దీపానికి ఒక్కసారి నమస్కారం చేసుకొని అక్షింతలు కుంకుమ అంటించడం, కుంకుమ పెట్టండి దీపానికి, కుంకుమ పెట్టి నమస్కరించుకోవాలి. దీపం కూడా సాక్షాత్ స్వామివారి అమ్మవారి స్వరూపమే అని చెప్పి భావిస్తూ పెట్టాలి. అంటే మీకు ఆ భావన కలగాలి. ముఖ్యంగా ఎప్పుడు కూడా పూజ చేసేటప్పుడు భావన చాలా ముఖ్యము, గుర్తుపెట్టుకోండి. ఆచమనం చేయాలి. ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ అంటాము. కేశవ నామాలు మొత్తం వచ్చు. ఓం గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః అని అన్నీ వస్తే అన్నీ చేయొచ్చు. లేవంటే అన్నీ రావు అనుకుంటే నారాయణ నారాయణ అనుకున్నా సరిపోతుంది. కొన్ని అక్షింతలు తీసుకోండి. వాసన చూసి ఎడమ చేతి నుంచి పక్కకు పడేసేయండి. అలాగే వాసన చూసి అక్షింతలు వేసిన తర్వాత ప్రాణాయామం చేయాలి. ఇలా ముందు ఎడమ ముక్కు నుంచి తీసుకొని, కొంతమంది కుడి ముక్కు నుంచి కూడా తీసుకుంటారు, బ్లాక్ చేసి మళ్ళీ ఉదయం ప్రాణాయామం చేయాలి. ఎందుకు ప్రాణాయామం చేస్తామంటే, మనకి నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఇంకా ఏదైనా లోపల ఉన్నా కూడా మనం పూజ చేస్తున్నప్పుడు ఎక్కడా ఏ ఆటంకం కలగకుండా ఉండడానికి. అలాగే ఇది అయిన తర్వాత సంకల్పం చెప్పుకోవాలి. సంకల్పం అంటే అందరికి మంత్రోత్సంగా రాదు. అమ్మ, నేను నీకు పూజ చేస్తున్నాను, నాకు ఇప్పుడు ఉన్నటువంటి ఇబ్బంది ఇది ఉంది, మీ గోత్రము నామము చెప్పుకొని. ఇప్పుడు మీకు గోత్రం నామం తెలిసిన వాళ్ళు ఉంటారు, గోత్రనామం తెలియని వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది గోత్రం తెలుసు, నామం తెలుసు, నక్షత్రం తెలుసు అనుకోండి, అవి చెప్పుకొని, అమ్మ నేను నీకు భక్తి శ్రద్ధలతో నేను నీకు ఈ 9 రోజులు పూజ చేస్తాను, నా మనసు పెట్టి నా శక్తి కొలది నీకు పూజ చేస్తాను, నాకు ఫలానా సమస్యలు ఉన్నాయి, అప్పులుంటే అప్పులు బాధలు, అనారోగ్యం ఉంటే అనారోగ్యం, ఏముందో చెప్పుకోండి అమ్మవారు, చెప్పుకొని అక్షింతలు అక్కడ వేయండి. దీని తర్వాత గంట, గంటానాథం తీసుకోండి. గంటను వాయిస్ కూడా మంత్రం ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకేంటంటే అంతా కూడా మనకి మంత్రం రాని వాళ్ళ కోసం ప్రత్యేకంగా చేసే విధానం చూపిస్తున్నాం. అందుకని ఏంటి, వారాహిదేవి అయిన మహా అనుకుంటూ గంట వాయించవచ్చు, తప్పలేదు. ఒకవేళ ఎవరికైనా కలశంతో చేసుకోవాలని ఉంది, వాళ్ళు కలశం పెట్టుకోవచ్చు. వాళ్ళకి ఆనవాయితీ ఉంటేనే కలశం పెట్టుకోవాలి. 9 రోజులకి ఆ కలశం అట్లాగే పెట్టుకోవచ్చు, కానీ ఆనవాయితీ ఉండాలి. ఆనవాయితీ ఉంటేనే. ఇప్పుడు ఇంకొకసారి అంటే శాస్త్రోక్తంగా గణపతి పూజ చేస్తారు మళ్ళీ ఒకసారి గణపతిని. అలా లేదు, ఒక్కసారి మళ్ళీ మహాగణాధిపతి అయిన మహానుకు నక్షింతలు వేసుకోవచ్చు. ఆ గణపతి దగ్గర చేసి వేసినటువంటి అక్షింతలను తీసి తల మీద చల్లుకోండి. అంటే మీకు గణపతి పూజ ఎందుకు చేస్తామంటే, ఈ పూజలో ఎక్కడా కూడా మనకి ఆటంకం కలగకుండా స్వామివారిని చూడమని చెప్పి మనసులో అనుకోవాలి. అంటే ప్రాణ ప్రతిష్ఠ అంటారు. వరాహి తల్లి, నాకు ఆ మంత్రాలు తంత్రాలు ఏమి తెలియవు కాబట్టి నువ్వు ఇక్కడికి వచ్చి ఉంటున్నావు, నువ్వు ఉంటున్నావు అని భావిస్తున్నాను అని మనస్ఫూర్తిగా అనుకొని వెయ్యండి. అంటే ఏమిటంటే మీ భావన ముఖ్యం ఇక్కడ. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఆవాహనం. అంటే ఇప్పుడు చూడండి, ఒక మన ఇంటికి ఒక అతిథి వస్తాడు, రండి రండి అని పిలుస్తాం కదా, అలాగే అమ్మవారిని పిలిచినట్టుగా ఒక ఆవాహనం పిలిచిన ఒక కుర్చీ వేస్తాం కదా, అలా అక్షింతలు చల్లాలి. ఆవాహనం, స్వామి అమ్మ నేను నీకు ఆవాహనం పలుకుతున్నాను. ఆసనం అంటే ఒక సీట్ వేస్తాం, లోపలికి పిలిచాం ఇప్పుడు, అమ్మ లోపలికి రామ్మా, మా ఇంట్లోకి వచ్చావు తల్లి, నీకు నమస్కారం, మా ఇంట్లోకి వచ్చిన నీకు నమస్కారం, ఇక్కడ కూర్చో తల్లి అనుకొని అక్షింతలు వేస్తున్నాం మళ్ళీ. దాని తర్వాత పాఠ్యం సమర్పయామి అంటారు మనకు పూజలో. అంటే ఏమిటి, అమ్మవారికి కూడా ఏంటంటే కాలు కడుగుతున్నాం అనే భావంతో నీటిగా ఉంది ఈ నీరు. అది ఆచమనం చేసిన వాటర్ కాకుండా సెపరేట్గా వాటర్ తీసుకోవాలి ఇప్పుడు. అందుకే రెండు కలశాలు పెట్టమన్నారు. అంటే ఏంటి, ఇలా చూపించి పక్కన ఇంకో గిన్నెలో వేస్తారు, ఇలా చూపించి ఆ గిన్నెలో వేసేసేయండి. అంటే కాళ్ళు కడిగినట్టుగా అనమాట, కాళ్ళు కడుగుతున్నాను తల్లి, నీ యొక్క పాదాలు కడుగుతున్నాను. అదేవిధంగా స్నానం కూడా చేపించినట్టుగా, స్నానం చేపించినట్టుగా. దాని తర్వాత మనం ఏం చేస్తాం, వస్త్రం ఇస్తున్నాం అమ్మవారికి. అంటే మన ఇంటికి వచ్చిన అమ్మవారికి ఇవన్నీ చేస్తున్నాం, ఒక గెస్ట్ లాగా వచ్చిందని ఫీల్ అయ్యి. యజ్ఞోపవీతము అంటారు, అంటే యజ్ఞోపవీతాన్ని కూడా ఇస్తారు అమ్మవారికి. యజ్ఞోపవీతం అని దూదితో ఇస్తాం, మళ్ళీ దూదిని ఇవ్వడమే. ఇప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ గంధము తీసుకోండి, ఎందుకంటే అమ్మవారికి ప్రత్యేకంగా గంధంతో చేయాలి పూజ. వరాహమ రాష్ట్రోత్పత్తి లేదంటే ఓం వరాహిదేవి అయి నమః, ఓం వరాహిదేవి అయి నమః, గంధం పూజ అయిపోయింది. దాని తర్వాత పుష్పం తీసుకోవాలి, పుష్పాలు తీసుకొని అష్టోత్తరం వస్తే పుష్పాలు, లేదా ఓం వరాహిదేవి అయి నమః అనుకుంటే పుష్పాలతో పూజ చేయాలి. వరాహి స్తుతి లేదా అష్టోత్తరాలు చేసుకునే వాళ్ళు అష్టోత్తరం చేసుకోవచ్చు, వస్తే కనుక, లేదంటే ఓం వరాహిదేవి అయి నమః అనుకుంటూ చేసుకోవచ్చు. దాని తర్వాత ధూపము, ధూపం చాలా ప్రీతి అమ్మవారికి, ధూపాన్ని చూపించండి. దాని తర్వాత దీపాన్ని చూపించండి, దీపాన్ని ఒకసారి ఇలా చూపించండి, అమ్మానికి దీపాన్ని చూపిస్తున్నాను అనేటువంటి భావన ముఖ్యమండి. ఇక్కడ ఎప్పుడైనా సరే దీపాన్ని చూపించండి.
అదేవిధంగా నైవేద్యం, నైవేద్యం ఎప్పుడు కూడా అరటిపళ్ళు ఇలా ఉంటాయి కదా, ఈ అరటిపండు ఒలవాలి ఎప్పుడు కూడా మనం. చాలామంది ఏం చేస్తారు, అలా పెట్టేస్తారు, అలా ఒలిచి దీనికి నీరుని ఇలా చూపించి, మీరు ఇలా చూపించవచ్చు, అమ్మా నీకు ఇస్తున్నాను. తాంబూలం ఒక ఆకు ఒక్క తీసుకొని తాంబూలాన్ని పెట్టాలి. మీరు తాంబూల సమర్పయామి అనుకోవచ్చు, తాంబూల సమర్పయామి అని మనస్ఫూర్తిగా. తాంబూలం ఇచ్చిన తర్వాత మీరు కర్పూరం హారతి హారతి పండి, ఎప్పుడు కూడా వాటర్, ఆ వాటర్ ఇవ్వండి అది, ఎప్పుడు కూడా ఇలాగా తిప్పాలన్నమాట దీనికి ఇలా. ఓకే, వేసి చూపించాలి. దాని తర్వాత మంత్రపుష్పం చదువుతారు అండ్ అక్షింతలు అంటే పుష్పాలు కొన్ని అక్షింతలు తీసుకొని ఆత్మ ప్రదక్షిణం చేసుకున్నట్టుగా చేసుకొని అమ్మవారి దగ్గర వదిలేసేయడమే. క్షమాపణ, అమ్మ నా వల్ల ఏదైనా తప్పు జరిగితే క్షమించు అని చెప్పి అనుకుంటే సరిపోతుంది. పూజలో నాకు ఏదైనా తెలియసో తెలియకో ఏదైనా తప్పు జరిగింది క్షమించు. అప్పుడు ఏమవుతుందంటే మీరు చేసిన పూజలో ఎక్కడైనా మీకు తెలియకుండా ఏదైనా ఫాల్ట్ జరిగింది అమ్మ క్షమిస్తుంది. ఇది పూజా విధానం. సో పూజా విధి విధానాలు కూడా చూసేసి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. శ్రీమాత్రే నమః. చూసారు కదండి, మరి ఇది 8వ రోజు శనివారం నాడు అమ్మవారిని ఆరాధించవలసిన విధి విధానము, మనకు కలిగే ఫలితము. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.